మీరు కానీ నామినేషన్ కంటిన్యూషన్ చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకు ఏ ప్యాకేజ్ రాదు, గవర్నమెంట్ నుంచి ఏమి రాని కానీ చేస్తామండి. మరి అర్థమైందా? ఎవరండి మాట్లాడేది? అసలు నేను చెప్పేగా జామంతుల వెంకన్నని చెప్తూనే ఉన్నా కదా కాసారం. నేనైతే ఖచ్చితంగా మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి వీళ్ళు ఎలిజిబుల్ కారు. వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ స్థానికంగా ఉండేవాతాన్ని, వైసీపీ పార్టీలో తిరుగుతాను నేను. మీరు నామినేషన్ విత్డ్రా చేసుకోండి, వైసీపీ వాళ్ళకి అయ్యద్దు, టీడీపీ వాళ్ళకి అయ్యదు, ఎవరికి వేయకండి, ఇంట్లో కూర్చొని ఉండండి, మీకు ఎవరు కంప్లైంట్ చేయరు. కానీ ఒక పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తే ఒక పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీ మీద మీరు ఇక్కడ ఉండట్లేదండి, వీళ్ళు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసం ఇక్కడ డీల్ చేసుకున్నారని రిటర్న్గా రేపొద్దున రాసి నేనే కంప్లైంట్ ఇస్తా. మీరు ఎప్పుడైతే నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే నేను మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండట్లేదండి, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వర్తించదని రేపొద్దున నేను జడ్పిటిషన్ తీసుకొని పిఓ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తా మీరు విత్డ్రా చేసుకోకపోతే. అదండి అర్థమైందండి. నేను కాసారంలోనే ఉన్నానండి, మేము అధికార పార్టీలో ఉన్నాం. మీరేంటంటే నేను మాకు ఏమని చెప్పట్లేదు, వాళ్ళకి ఏమని చెప్పట్లేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అన్ని సంక్షేమ పథకాలు వర్తించాలని మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఒక వైస్ ప్రెసిడెంట్ ని, నేను అల్లటప్ప మనిషిని కాదు. నేను కాసారం గ్రామంలో ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు అనేది డేటా నా దగ్గర ఉంటది, నేను చెప్పిన దానికి వ్యాలిడిటీ కూడా ఉంటది. వైస్ ప్రెసిడెంట్ అంటే అతను స్థానికంగా ఉంటాడు కాబట్టి అన్ని తెలుసు అనేది ఖచ్చితంగా ఉంటది. మీరు మెజర్మెంట్స్ కొలతలేసేటప్పుడు కానీ అడ్డుపడతా, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ వచ్చినప్పుడు అడ్డుపడతా, ప్రతి విషయంలో డైరెక్ట్ వెనక నుండి ఎవరో చేశారని అనుకోవద్దు. చామంతులు వెంకనే చేసిండని చెప్తున్నాను కూడా నేను కూడా. పిఓ గారికి కంప్లైంట్ చేస్తా, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేస్తా, విఆర్ఓ కంప్లైంట్ చేస్తా, ఆల్రెడీ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేశా. అంగన్వాడీ తీసుకుంటున్నారు, ఇక్కడ ఉండట్లేదు మీరు, అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. నేనేంటంటే మీరు న్యూట్రల్ గా ఉండండి, వాళ్ళకి ఉండొద్దు వీళ్ళకి ఉండొద్దు. నేను ఒక సర్పంచ్ గా చెప్తున్నా, మా పార్టీ అయినా కానీ మా దగ్గర రమ్మని చెప్పట్లేదు మిమ్మల్ని.